మాదే ఒక ఫెమిలీ ఆ పేరు గుండుగోలు రామ్ అండి. పరిపాలన మాత్రం బాగుందండి. మా వేణుగోపాల్ గారు పరిపాలన కూడా బాగుందండి. ముందులో కూడా అన్నారండి, ఆయన వచ్చినప్పుడు 2 సంవత్సరం ముందు మన రామచంద్రపురం వచ్చారండి. వచ్చి అప్పటి నుంచి మీటింగ్ అన్ని కట్టా చేస్తాం. మనకు పరిపాలన కూడా అన్ని విధాలా జాయిన్ కావచ్చు. మీ పరిపాలన కూడా బాగుంటుందమ్మా, మీరు జాయిన్ గారు రావాలి మనకి అన్ని అన్ని విధాలా బాగుంటుందని అన్నారు. అన్నట్టుగానే అక్కడికే సాయం చేస్తున్నారు. బాగుంది, పరిపాలన కూడా బాగుంది. జగన్ గారు కూడా మనకి అన్ని విధాలా పేద సాధన అందరినీ చూస్తున్నారు. ఎంతోమంది కొంతమంది చెప్పినోళ్ళు పదిపచ్చేటోళ్ళు ఏదో అంటారు అంటే వాళ్ళు మనం పట్టించుకోకూడదండి. పరిపాలన మాత్రం బాగుందండి, అన్ని విధాలు కూడా మనకి బాగుంటున్నాయండి. ఈ సంక్షేమ పథకాలు అయితే మాత్రం బాగా అంటున్నాయండి. అందరికీ కులగత భేదాలు లేకుండా, పార్టీ కార్యకర్తలు భేదాలు లేకుండా మామూలుగా అందరికీ కూడా సహకారం అందరికీ అందుతున్నాయండి. వేణు గారు కూడా అందరికీ గడపగడప వచ్చి అన్నీ చెప్పుకొచ్చారండి. సంవత్సరం ముందు నుంచి కూడా తిరిగారండి, అన్నీ బాగా చెప్పుకొచ్చారు. మనకి ఆయన చెప్పిన ప్రకారంగా అందరికీ కూడా అన్నీ బాగా అందుతున్నాయండి. ఈ 45 సంవత్సరాల వాళ్ళకి పాపనేస్తారు అండి. మామూలుగా పింఛన్ వాళ్ళకి 40 సంవత్సరాలు పూర్తి అవగానే మామూలుగా పింఛన్ ఇచ్చేస్తున్నారండి. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారండి. చాలా బాగా లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి అందరికీ అందుతున్నాయండి. బాగా లేని గారు కూడా ఏమన్నా మీకు ఏమన్నా లేకపోతే మా ఆఫీస్కి రండి, మేము అందుకే అందరికీ ఏం కావాలో అవి ఇస్తాం. మీకు ఏమన్నా సదుపాయం తక్కువ వచ్చినా ఏమన్నా అందకపోయినా అందరూ ఎవరంటే రండి, మేము అన్ని పురాణం చెప్తున్నారండి. వచ్చి ఎలక్షన్లో కూడా మరి మన వేణు గారినే గెలిపిద్దామని మేము అందరూ అనుకుంటున్నామండి. చాలా బాగా పరిపాలన బాగుందండి. వేణు గారిని గెలిపిద్దామని అందరూ కూడా అంటున్నారండి. చాలా మటుకి మనకే ఓట్లు వస్తాయండి, మన పార్టీకి తప్పకుండా వస్తాయండి. జగన్ గారు కూడా అన్ని విధాలా మీకు ఏం కావాలన్నా మీకు జగన్ గారిని అడిగి నేను తెస్తానని చెప్తున్నారండి. అని చేతనే మనకి బాగా ఓట్లు కూడా వచ్చే ఎలక్షన్లో వేణు గారిని మనం నెగ్గించుకోవాలండి.